అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరు ఎట్లరు? నేనైతే సూపర్గా అనాలని ఉంది కానీ అస్సలు నాకైతే లేదు. ఆగమాగమైతే ఉంది అంత ఎట్టెట్టనో, కానీ అయినా సరే వీడియో అయితే చేయాల్సిందే అని చెప్పేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసిన అనమాట. సో ఇక తప్పదు, ఇక ఒకసారి ఇక బరిలోకి దిగిన తర్వాత ఇక వీడియోలో అప్లోడ్ చేయాల్సిందే అంతే. ఇంకా లేట్ చేస్తే మాత్రం బిస్కెట్ అవుతుంది. అందుకనేసి కష్టపడాలి. అందుకనేసి మళ్ళీ ఓపిక తెచ్చుకొని మరి మీ అందరి కోసం మళ్ళీ ముందుకు వచ్చేసిన అనమాట. సో ఈరోజు కూడా మంచిగా ఉంటుంది వీడియో. సో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పటిదాకా నాకు బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసిరు అనుకోండి, చేసి ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది అనమాట. సో ఈ వీడియో ఎట్లా ఉంటుంది అంటే చెప్పా, మీరే చూడండి, ఓకేనా? సో మంచిగా ఉంటుంది. ఇన్ని రోజులు నేను ఏమనుకున్నా అంటే, అరే ఇక కెమెరా ముందుకు వస్తున్నాం, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, ఒక ప్రొఫెషనల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా. అమ్మో జనాలు ఇట్లా కాదు, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు అన్నమాట. సో ఇక ఒరిజినాలిటీ దింపాల్సిందే అని చెప్పేసి మన స్టైల్లో మనం ఉండాలని డిసైడ్ అయిపోయినాం అనమాట. సో అది ముచ్చట సోది కొడుతున్నా అని చెప్పి అనుకోకుండా వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సో ఎస్పెషల్లీ నా వీడియోస్ ఎందుకు చూడాలి అనుకుంటే మాత్రం లేడీస్కి చాలా యూజ్ అవుతాయి. సో అందుకనేసి సజెస్ట్ చేస్తున్నా, మ్యాక్సిమం అయినంత మటుకు మీ లేడీస్ ఇంట్లో ఉండే వాళ్ళ లేడీస్ అందరికీ కూడా నేను చేసే వీడియోస్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నా. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి, మీ లేడీస్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నా ఛానల్లో వచ్చేసి ఏదో చిన్నపాటి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అప్పుడప్పుడు వ్లాగ్స్ చేస్తుంటా. మగ్గానికి సంబంధించిన వీడియోలు అయితే బొచ్చడున్నాయి, నేను చెప్తున్నాదా, బొచ్చాడున్నాయి, ఇంట్లో ఏరుకోవచ్చు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి డిజైన్లు కూడా, ఈజీగా ఎట్లా చేసుకోవాలని చెప్పేసి చాలా చాలా సింపుల్గా చెప్తా. సో నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే మాత్రం గంటని గట్టి కొట్టండి, ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా అయితే ఇక్కడ ఫ్లవర్ అనేది డ్రా చేసుకొని రెండు కలర్లు యాంకర్ థ్రెడ్ తీసుకుని అట్లనే రెండు నీడిల్స్ తీసుకున్నాను అనమాట. సో మనం ఇక్కడ రెండిట్లో కూడా దారం అనేది ఎక్కించేసుకొని లాస్ట్కి ఇట్లా మూడు అనేది వేసుకోవాలి. ఒక వర్స్ వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో మీకు నచ్చిన కలర్స్ మీరు చూస్ చేసుకుని, నేనైతే నాకు నచ్చిన కలర్స్ ఏదైతే తీసుకున్నా పక్కనైతే ఒక ఐడియా పర్పస్కి అయితే వేసిన అనమాట. దాని తర్వాత నీడిల్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు పైకి అనేసి ఆ పెటల్కి కింద కార్నర్లో మనం నెడిల్ గుచ్చుకోవాలన్నమాట. నాకు పానం ఎట్లా అవుతుంది అన్న కదా, డిజైనే మర్చిపోయినా, అయ్యయ్యో ఇటు కాదని చెప్పేసి మళ్ళీ నేను ఇట్లా మళ్ళీ కరెక్ట్గా వేస్తున్నా అనమాట. సో ఒక్కొక్కసారి తప్పులు అవుతుంటాయి కదా, అదనమాట ముచ్చట. సో తర్వాత నెడిల్ అనేది మళ్ళీ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో కింద గుచ్చేసి ఆ పక్కనే నెడిల్ పైకనాలి, మళ్ళీ సేమ్ ప్రొజిషన్ అదే రకంగా మళ్ళీ నెడిల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో నెడిల్ పైకనాలన్నమాట. సో ఈ రకంగా నాలుగు మూడు వరుసలు వేసుకోవచ్చు, నాలుగు వరుసలు కూడా వేసేసుకోవచ్చు అనమాట. కొంచెం వర్క్ తొందర కావాలనుకుంటే నాలుగు వరుసలు అట్లా వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, మరీ ఎక్కువగా వేసుకుంటే కూడా అయిపోతుంది అనుకుంటే మాత్రం మొత్తం ఫినిషింగ్ అనేది చక్కగా రాదు అది చెప్తున్నాను అనమాట. సో దాని తర్వాత ఇట్లా నాలుగు కలర్ నాలుగు సార్లు వేసుకున్నా కదా ఒకటే కలర్ తోటి, దాని తర్వాత ఇంకొక కలర్ సేమ్ అదే డైరెక్షన్లో కాకుండా దాని ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఇట్లా తీసుకోవాలన్నమాట. సో టూ కలర్స్ అనేది కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటే మనం వేసి వర్క్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది, అంటే మనము డిఫరెంట్గా వేసినామనే లుక్ అనేది వస్తుంది అనమాట. అందుకనేసి కొంచెం కాంట్రాస్ట్ కలర్ తీసుకోండి ఒకవేళ మీరు ట్రై చేస్తే. సో ఈ రకంగా మళ్ళీ నీడిల్ అనేది కొంచెం పక్కన ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఒక దారంతో అయిపోయిన తర్వాత అది నేను రైట్ సైడ్ పెట్టేసిన అనమాట. మళ్ళీ ఆరెంజ్ కలర్ దాంతో స్టార్ట్ చేసిన కదా, అప్పుడు మళ్ళీ ఆరెంజ్ ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ అది కూడా పక్కన ఒక క్లాత్కి ఇట్లా కుచ్చేసేస్తే అది ఉండిపోతుంది. మళ్ళీ ఇప్పుడు బ్లూ కలర్ దాంతో స్టార్ట్ చేసిన అనమాట. సో ఒక్కొక్కటి అట్లా కన్ఫ్యూజ్ కాకోకుండా అటు ఇటు థ్రెడ్ కూడా మధ్యలో ఇరికి ఇబ్బంది పెట్టకోకుండా ఉండడం కోసం అనేసి మనము కొంచెం కేర్ఫుల్గా తీసేసుకుంటే కనుక వర్క్ అనేది మంచిగా వస్తుంది. చూడండి ఇట్లా నాలుగు వరుసలు అట్లా వేసేసుకున్నాను అనమాట. సో లాస్ట్కి ఈ విధంగా మళ్ళీ కూడా అట్లనే వేసుకుంటూ పోవాలి.
చాలా చాలా ఈజీ. కాకపోతే నీడిల్స్ ఎటు సైడ్ అయితే తీసుకుంటున్నామో అటు సైడ్ ఒక సైడ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక దానితో వర్క్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఒక దానిది అయిపోయిన తర్వాత నీడిల్ పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక దానితో వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. సో అంతే మొత్తం అట్నే వేసుకుంటే లాస్ట్ వరకు పోవాలంతే. సో మధ్య మధ్యలో ఇట్లా చీకుముడ్లు పడుతూ ఉంటాయి, కొంచెం తంటలు పడుతూ కొంచెం మంచిగా నీట్గా బట్ట జనగకోకుండా కొంచెం ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతుండి కొంచెం మెల్లగా లాగితే థ్రెడ్ అనేది బట్టను చింపకుండా నీట్గా వస్తుందన్నమాట. సో మొత్తం ఇట్లనే వేసుకుంటూ పోవాలి, చాలా చాలా ఈజీ. ఇవి చిన్న చిన్న ఫ్రాక్స్ పైన కానీ శారీస్ పైన కానీ అప్పుడప్పుడు బ్లౌజెస్ పైన కూడా బుటీస్ లాగా వేసుకోవచ్చు అన్నమాట. సో నేను చూపించే ప్రతిదీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మొత్తం ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసేసుకున్నా అన్నమాట. సేమ్ ప్రొసీజరు మొత్తం కూడా అట్లనే వేసుకున్నా. సో ఇంతకుముందుకు అంత క్లియర్గా కనిపించిందో లేదో మళ్ళీ ఒకసారి అయితే క్లియర్గా లాస్ట్లో ఎట్లా వేసిన అనేది చూపిస్తున్నా చూడండి. నీడిల్ అనేది కింద నుంచి పైకి అనేసి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో నీళ్ళు కిందికి అనేసేయాలన్నమాట. మొత్తం కూడా ఇట్లానే వచ్చేసేస్తుంది. ఓకేనా? సో బ్యాక్ సైడ్ కూడా మూడెట్లు వేసుకోవాలో చూపిస్తున్నా. మళ్ళీ థ్రెడ్ కట్ చేయకుండా ఆ తిప్పలు పడకుండా డైరెక్ట్ సూదితోటే మనము ముడి అనేది వేసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం దారం ఎక్కువ తీసుకొని స్టార్టింగ్లో నాకు కూడా డౌట్లు వచ్చింది ఇట్లాంటివి, అందుకే ఈ డౌట్లు మీకు కూడా వస్తాయేమో అని ముడి ఎట్లు వేసుకోవడం కూడా మాకు తెలియదా అని తిట్టుకోకుండా, ఇది కూడా కొంతమందికి తెలీదు అట్లాంటి వాళ్ళ కోసమే చెప్తున్నా. సో ఎందుకంటే నేను అదే స్టేజ్ నుంచి వచ్చినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి అది నేను చెప్తున్నా అన్నమాట. సో దాని తర్వాత నేను ఒక ముత్యం తీసుకున్నా, కొంచెం ఏదైతే షైన్ అయితే అనేసి అది గ్లూతో అతికిచ్చేసి దాని తర్వాత బాల్ చైన్ లేస్ అనేది గ్రీన్ కలర్ది తీసుకున్నా. ఇక కాంబినేషన్ కొంచెం బాగా కనిపిస్తుందని చెప్పేసి ఇట్లా తీసేసుకొని మొత్తం కూడా గ్లూతోటి అతికిచ్చేసిన అనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత టాకాలు అనేవి వేసుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా ఉంటాయి, లేదు వద్దు అనుకుంటే పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఏంటంటే మనం గుట్టింది రంధ్రాలన్నీ బయటికి కనిపిస్తాయి కాబట్టి సో దీంతో కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ రకంగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో అక్కడక్కడ ఖాళీగా ఉంది. సో ఈ ఖాళీగా ఉంటే నాకు ఎందుకో నచ్చదు, అందుకే మళ్ళీ ఇంకొంచెం ఏమైనా కుందన్స్ పెడదామని చెప్పేసి ఇట్లా సిల్వర్ కలర్ కుందన్స్ అనేటివి డ్రాప్ షేప్వి తీసుకున్నా అనమాట. సో ఇవైతే కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి, అందుకని ఈ కుందన్స్ అనేవి అతికిచ్చేసిన అనమాట. ఇవన్నీ కూడా డ్రై అయిపోవాలి, ఐరన్ చేసుకోండి బ్యాక్ సైడ్ తిప్పేసుకొని, అప్పుడైతే స్టాండర్డ్గా ఉంటుంది. ఆ మధ్యలో కూడా నేను బాల్ చైన్ లేస్ అనేది పెట్టేసాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇట్లా చేసింది. ఎట్లుంది, మంచిగా ఉందా? ఇది ఏదో షేప్లో వేద్దామనుకున్నా కాకపోతే సముద్రం ఉంటుంది చూడు స్టార్ ఫిష్ గట్లనే వచ్చింది. ఇది ఏందో ఏమో స్పోనితి, ఏదైతే ఏంది నీకైతే వర్క్ చూపించిన ఈ వర్క్ సేమ్ ప్రొసీజరు నాలాగా ఇంత పెద్దగా వేసుకొని షేప్ అవుట్ చేసుకోకుండా కొంచెం చిన్నగా వేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అసలు నోటిఫికేషన్స్ రావు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాను అన్నమాట. సో ఇప్పటిదాకా అయితే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు అయితే ఉంటాం అలా. బై బై దోస్తులు.